ఇది ఒక చరిత్రాత్మక విజయమన్నారు టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్. ఇన్ని రోజులుగా అమరావతి రైతులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం మొండిగా వ్యవహరించిందన్నారు. రైతుల పక్షాన పోరాటంలో టీడీపీ విజయం సాధించిందంటున్న అనగాని సత్యప్రసాద్తో మా ప్రతినిధి లక్ష్మి ఫేస్ టు ఫేస్. శాసనమండలి సమావేశం ఏదైతే జరిగిందో దాంట్లో ఈరోజు టీడీపీ విజయం సాధించిందనే చెప్పాలి. ఆ ఉత్కంఠ భరితంగా జరిగినటువంటి ఈ సమావేశంలో ఎట్టకేలకు కూడా టీడీపీ గెలిచింది. మంత్రులు అయితే దీన్ని ఎక్కడికక్కడ అడ్డుకోవాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా టీడీపీ మాత్రం ఒక స్ట్రాటజీగా నిన్నటి నుంచి కూడా వ్యూహాత్మకంగా సభలో ముందుకు వెళ్లిన పరిస్థితి చెప్పండి. సెలెక్ట్ కమిటీకి పంపించాల్సిందని పట్టుబట్టి ఏదో వ్యూహాత్మకంగా టీడీపీ ఏదైతే ముందుకు అడిగేసిందో అది ఫలించినట్లే భావించవచ్చు. అయితే దీనికి మంత్రులు చేసిన హంగామా ఏ విధంగా ఉంది? అసలు ముందుగా ఇది రైతుల విజయం, 5 కోట్ల ఆంధ్రుల యొక్క మనోభావాల యొక్క విజయం. ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వం వాళ్ళు ఇన్ని రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చి ఈ బిల్లుని ఎట్లయినా వాళ్ళు ఇక్కడ రిజెక్ట్ కానీ పాస్ కానీ చేయాలని చెప్పేసి అగేన్స్ట్ ద లా, ఎందుకంటే ప్రెసిడెన్షియల్ లా ఉంది మనకి సెంట్రల్లో కూడా, మనకి పార్లమెంట్ హౌస్లో కానీ ఎక్కడ కూడా చైర్మన్ గారి రూమ్లో ఎవరు వెళ్ళకూడదు, కానీ 22 మంది మంత్రులు బ్రేకుల్లో వెళ్ళి అని పెట్టి ఒత్తిడి తీసుకొచ్చి, అలాగే లోపల హాల్లో కూడా పోడియం దగ్గర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మంత్రులు పోడియం ఎక్కినటువంటి పరిస్థితి మనం ఇవో చూసాం. ప్రభుత్వం ఎలాంటి కుట్రలు పడినా దీని మీద తప్పకుండా దాన్ని మళ్ళా తప్పకుండా అవడానికి తెలుగుదేశం పార్టీ చేసి పూర్తిగా ఉంటుందని చెప్పి తెలియజేస్తారు. ఇప్పుడు సెలెక్ట్ కమిటీకి పంపించడం జరిగింది, తదుపరి మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? సెలెక్ట్ కమిటీ మామూలుగా టైం ఫ్రేమ్ చేస్తే 6 మంత్స్ 9 మంత్స్ చేయొచ్చు, కానీ రూల్ ప్రకారంగా టైం ఫ్రేమ్ చేయకపోతే 3 నెలల్లో వాళ్ళు రిజల్ట్ చెప్పాల్సిన ఇది ఉంటుంది. ఈ రోజు కూడా చైర్మన్ గారు ఛాంబర్ లో విజయసాయిరెడ్డి గారు కానీ అలాగే మిత్ర నాయకులందరూ కూడా అక్కడ ఉండటం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎంతో ఒత్తిడి వచ్చినప్పటికి కూడా వారికి ఉన్నటువంటి ప్రత్యేకమైన పవర్స్ తో ప్రజాభిష్టం మీదకు ఏదైతే ఈ రాష్ట్రం కోరుకుంటుందో అది చేసినందుకు విధంగా చైర్మన్ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళతో పాటు 20 చరిత్రలో ఎప్పుడు కూడా కౌన్సిల్ ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా, ఎన్ని క్వశ్చన్స్ ఉన్నా కూడా ఆ క్వశ్చన్ సంబంధించిన మంత్రి తప్ప ఇంక ఎవరు కూడా వచ్చే పరిస్థితి లేదు కౌన్సిల్. కానీ ఈ రోజున పూర్తి స్ట్రెంగ్త్ పెట్టి దాంతో దాడులు చేసే విధంగా కూడా ఈరోజు జరిగింది. అయినప్పటికీ కూడా న్యాయం గెలిచింది, మన రైతుల కృషి గెలిచింది. ఈ సెలెక్ట్ కమిటీలో ఎవరెవరు ఉంటారు? శాసన మండలికి సంబంధించిన సభ్యులు ఉంటారు, శాసనసభకు సంబంధించిన సభ్యులు ఉంటారు, ఎవరు ఉంటారు? కమిటీ ముందు ఉంటారమ్మా 8 మంది ఉంటారమ్మా. దాంట్లో చైర్మన్ గా ఒక మినిస్టర్ గారు ఉంటారు, మిగతా మెంబర్స్ కూడా బలం మనకి హౌస్ లో ఉన్నటువంటి బలం ప్రకారంగా వాళ్ళు చేస్తారు. అది రేపు వెళ్ళిండో ఇప్పుడు కన్స్టిట్యూట్ చేస్తారు. చూడొచ్చు మండలిలో మొత్తం 8 మంది ఉంటారని చెప్పి స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఒక మంత్రి కూడా ఉంటారని కూడా స్పష్టంగా మనకు తెలుస్తుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజధాని అమరావతిలోనే ఉండేలాగా టీడీపీ ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ఉండడానికే మేము కృషి చేస్తాము, అవసరమైతే కోర్టుకు కూడా ఆశ్రయిస్తాము అని చెప్పి టీడీపీ నేతలు అయితే స్పష్టంగా చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ సురేష్ తో లక్ష్మి, టీవీ5.